हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वस्तिक अमृतम। ఈ రోజుల్లో చాలా మందికి డాండ్రఫ్ ప్రాబ్లం, హెయిర్ ఫాల్ ప్రాబ్లం, అలానే హెయిర్ పలచపడిపోవడము, అంతే కాకుండా ఎర్లీ ఏజ్ లోనే వైట్ హెయిర్ ఇంకా గ్రే హెయిర్ వచ్చేయడము, ఇలా ఏదో ఒక హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లం తో సఫర్ అవుతూ ఉన్నారు కదా। వీటన్నిటికీ చెక్ పెట్టేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని 100% వర్క్ అయ్యేటటువంటి నేచురల్ గా ఇంట్లోనే తయారు చేసుకునే హోమ్ రెమెడీని ఈ రోజు మనం తయారు చేసుకోబోతున్నామండి। అదేంటంటే ఆమ్లా హెయిర్ ఆయిల్। ఈ ఆయిల్ వాడడం వల్ల ఇన్స్టెంట్ గా మీకు రాత్రికి రాత్రే రిజల్ట్స్ వచ్చేస్తాయని నేను చెప్పను। కనీసం ఒక 16 వీక్స్ రెగ్యులర్ గా వాడినట్లయితే మీ హెయిర్ గ్రోత్ కి గాని, హెయిర్ థిక్నెస్ కి గాని, అలానే ఇతర ప్రాబ్లమ్స్ కి కూడా మంచి సొల్యూషన్ దొరుకుతుంది। సో ఈ ఆమ్లా కోకోనట్ ఆయిల్ ని ఎలా తయారు చేసుకోవాలో, వీటి వల్ల ఉపయోగాలు ఏంటో చూసేద్దాము। కోకోనట్ ఆమ్లా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఉసిరికాయల్ని తీసుకోవాలి। ఇవి ఒక 1/2 కేజీ ఉంటాయి। ఇవి నాటు ఉసిరికాయలండి, మీరు బయట దొరికే మార్కెట్ లో కాయల్ని కూడా మీరు యూస్ చేసుకొని చేసుకోవచ్చు। నేను వీటిని మొత్తం తీసుకోవట్లేదు, ఇందులో ఒక 1/2 కిలో మాత్రమే తీసుకుంటున్నాను। ఇప్పుడు ముందుగా వీటిని ఒక్కొక్క కాయని ఇలా చాకుతో కట్ చేసుకొని సీడ్స్ ని సెపరేట్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలాగా అన్ని ఉసిరికాయల్ని కట్ చేసుకొని గింజల్ని సెపరేట్ చేసి పెట్టుకున్నాను। ఈ గింజలతో మనకేమీ పని ఉండదు, ఈ ముక్కల్ని మాత్రమే ఉపయోగించాలి। ఇలా కట్ చేసుకున్న ముక్కలన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూతపెట్టి మిక్సీ చేసుకొని పెట్టుకోవాలి। ఇక్కడ చూపిస్తున్నట్లుగా కచ్చాపచ్చాగా మిక్సీ చేసి పెట్టుకోవాలి। ఇది మిక్సీ చేసుకోవడానికి వాటర్ ని ఏమీ యాడ్ చేయకూడదు। ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అడుగు మందంగా ఉన్న ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని కొద్దిగా వేడవనివ్వాలి। ఇది వెచ్చగా అయిన తర్వాత దీనిలోకి కొబ్బరి నూనె వేసుకోవాలి। ఈ కొబ్బరి నూనెని బయట మార్కెట్లో దొరికిన ఆయిల్ ని యూస్ చేయకుండా గానుగ దగ్గర పట్టించుకొని ఫ్రెష్ గా ఉన్న ఆయిల్ ని తెచ్చుకున్నట్లయితే రిజల్ట్స్ కూడా 100% మనకి వస్తాయి। ఇప్పుడు ఈ ఆయిల్ ని ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఆయిల్ ని కొద్దిగా వేడవనివ్వాలి। ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ ని ఈ ఆయిల్ లోకి వేసుకోవాలి। స్టవ్ ఫ్లేమ్ ని లో లోనే పెట్టుకొని ఈ ఆయిల్ ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు మొత్తం పేస్ట్ ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। తర్వాత ఒక గరిటె తీసుకొని దీనిని మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ అడుగంటకుండా ఆయిల్ ని లో ఫ్లేమ్ లోనే పెట్టి ఒక 10 టు 15 మినిట్స్ దీన్ని బాగా మరగనివ్వాలి। కోకోనట్ ఆయిల్ హెయిర్ డ్యామేజ్ ని, హెయిర్ స్ప్లిట్ ని రిపేర్ చేస్తుంది, అలానే హెయిర్ కలర్ ఇంప్రూవ్ చేయడానికి, హెయిర్ లాస్ రిడ్యూస్ అవడానికి తోడ్పడుతుంది। ఉసిరికాయలో ఉండే ఫైటో న్యూట్రియన్స్, విటమిన్స్, మినరల్స్ స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యులేషన్ ని చక్కగా అయ్యేటట్లు చూసి హెయిర్ గ్రోత్ ని స్టిమ్యులేట్ చేస్తుంది। అలానే ఇందులో ఉండే విటమిన్ సి కొలాజిన్ ప్రోటీన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది। ఈ కొలాజిన్ ప్రోటీన్ ఉండడం వల్ల హెల్దీగా హెయిర్ గ్రో అవడానికి, అలానే హెయిర్ రూట్స్ దగ్గర ఉండే స్కిన్ స్ట్రెంగ్థెన్ అవడానికి ఉపయోగపడుతుంది। హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అవ్వకుండా, అలానే వైట్ హెయిర్ ఇంకా గ్రే హెయిర్ రాకుండా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది। చూశారు కదా, ఇప్పుడు ఇది మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అయింది। ఇలానే లో ఫ్లేమ్ లో పెట్టుకుని దీన్ని ఇలానే మధ్య మధ్యలో తిప్పుకుంటూ బాగా మరిగించుకోవాలి। ఇప్పుడు ఒక 20 మినిట్స్ అయింది, ఇది పూర్తిగా కలర్ చేంజ్ అయిపోయింది। చూస్తున్నారు కదా, ఇలాగా బ్రౌన్ కలర్ లోకి వచ్చింది, అంటే ఇప్పుడు మన ఆయిల్ రెడీ అయిపోయినట్లు। ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకొని దీన్ని కొద్దిగా చల్లారనివ్వాలి। ఇప్పుడు ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ తీసుకుని దీనిలోకి ఒక క్లీన్ క్లాత్ ని వేసుకోవాలి, కాటన్ క్లాత్. వేసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఆయిల్ ని ఈ క్లాత్ ని యూస్ చేసి ఫిల్టర్ చేసుకోవాలి। మనం ప్రిపేర్ చేసుకుంటున్న ఈ ఆమ్లా ఆయిల్ ని యూస్ చేయడం వల్ల హెల్దీ స్కాల్ప్ అనేది ఉంటుంది, అలానే హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, వైట్ హెయిర్ గ్రే హెయిర్ వచ్చే ఛాన్సెస్ ని తగ్గిస్తుంది, అలానే హెయిర్ ని లెంత్ వైజ్ వాల్యూమ్ వైజ్ కూడా బూస్ట్ చేస్తుంది, డాండ్రఫ్ ని తగ్గిస్తుంది। ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ ఆయిల్ వల్ల। ఇలా ఆయిల్ ని క్లాత్ లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఇలా చుట్టుకుని ఒకసారి గట్టిగా పిండుకుని మనం ఆయిల్ ని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది। ఇలాగా మిగిలిన ఆయిల్ ని కూడా ఫిల్టర్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ హెయిర్ ఆయిల్ ని ఫింగర్ టిప్స్ యూస్ చేసి హెయిర్ కి జెంటిల్ గా ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకుని 1 to 2 అవర్స్ అలానే వదిలేసి మైల్డ్ షాంపూ యూస్ చేసి హెయిర్ వాష్ చేసుకోవచ్చు।
లేదంటే ఓవర్ నైట్ కూడా అలానే ఉంచేసుకోవచ్చు ఇది వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అప్లై చేసుకోవచ్చు ఎవరీ డే కూడా అప్లై చేసుకోవచ్చు కానీ ఆయిలీ హెయిర్ తో బయటికి వెళ్ళినప్పుడు పొల్యూషన్ వల్ల డర్ట్ అనేది చాలా ఎక్కువ అక్యుములేట్ అయిపోతుంది దీని వల్ల మరింత హెయిర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళు ఎవరీ డే అప్లై చేసుకుని బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉన్న వాళ్ళు హెడ్ వాష్ చేసుకున్న తర్వాతనే బయటికి వెళ్ళేటట్లుగా ప్లాన్ చేసుకుని యూస్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవడంతో పాటుగా మంచి ఆహారం తీసుకోవడము అలానే 8 నుంచి 10 గంటలు నిద్రపోవడము స్ట్రెస్ లేకుండా హ్యాపీగా ఉండడము తగినన్ని నీళ్లు తాగడము చేసినట్లయితే హెల్తీ అయిన జుట్టు మీ సొంతమవుతుంది ఈ రోజుకు ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు యూస్ అవుతుందనే అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేయడం వల్ల ఈ ఛానల్ కి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు ముందుగానే అందుతుంది అంతే కాకుండా ఇంత హెల్తీ అయిన ఆయిల్ ని మీరు కూడా యూస్ చేసి మంచి బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తున్నాను అలానే ఈ ఆయిల్ మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్